అనుకున్నట్లే భారత్ ఐర్లాండ్ తొలి టీ20ని వరుణుడు అడ్డుకున్నాడు. డక్వర్త్లో ఈ పద్ధతిలో భారత్ రెండు పరుగుల తేడాతో ఐర్లాండ్పై గెలిచింది. మరోవైపు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన ఈ సీనియర్ సిమర్ వన్డే ప్రపంచకప్కు ముందు భారత బౌలింగ్ దళానికి తాను వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఈ మ్యాచ్లో రింకో సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ భారత్ తరపున టీ20లో అరంగేట్రం చేశారు. మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారీ ముఖార్జీ అర్ధ సెంచరీ చేసి మెరిపించాడు. బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ వర్షంతో ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ధాటిగా ఆడారు. పవర్ప్లేలో ఓపెనింగ్ జోడీ 45 పరుగులు చేసింది. 7 ఓవర్ వేసిన క్రయింగ్ యంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ డకౌట్ అయ్యాడు. వర్షంతో ఆట నిలిచే సమయానికి డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత విజయ సమీకరణం 45 పరుగులుగా ఉంది. ఈ గెలుపుతో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.